అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వ్యక్తి. మీరు చాలా జాగృతగా హనుమ యొక్క జీవితాన్ని పరిశీలిస్తే తన కొరకు అని తన జీవితం మొత్తం మీద ఒక్క నిమిషం కూడా వాడుకోనటువంటి వ్యక్తులు ఇద్దరే ఇద్దరు కనపడతారు. ఒకరు స్వామి హనుమ, రెండవ వారు శంకర భగవత్పాదులు. వీళ్ళిద్దరే తమ జీవితం మొత్తం మీద ఒక్క నిమిషాన్ని కూడా తమ కొరకు అని వినియోగించలేదు. వాళ్ళు ఎప్పుడు సమయాన్ని ఉపయోగించినా కేవలము ఇతరుల యొక్క ఉద్ధరణ కొరకు, సమాజ సేవ కొరకు వాడారు తప్ప తమ కొరకు అని వాడుకున్నది ఎప్పుడూ ఉండదు. శరీరమునకు మనసుకు కూడా సమానమైన వేగమున్న హనుమ కేవలము ఇంద్రియ సుఖముల కొరకు మాత్రము కాకుండా సమాజ హితము కొరకు మాత్రమే కాలాన్ని వెచ్చించగలుగుతున్నారు అంటే ఆయన కన్నా ధన్యుడైన వ్యక్తి, ఆయన కన్నా సమాజమునకు ఆదర్శప్రాయుడైన వ్యక్తి ఎవరుంటారు? సవేగవాన్ వేగ సమాహితాత్మ, వేగము ఎంత ఉంటుందో ఆయన యొక్క ధ్యానశక్తి అంత ఉంటుంది. మీరు బాగా గమనిస్తే అందుకే హనుమయందు పరస్పర విరుద్ధమైన విషయములు ఒకచోటే నిలబడతాయి. ఎంత వేగంగా వెడతారో అంత నిశ్చలంగా ఓ చోట కూర్చుంటారు. ఎంత వేగం మనసుకు ఉంటుందో అంత నిశ్చలంగా ధ్యానం చేయగలరు. ఎంత శక్తివంతుడో అంత వినయంగా ఉండగలరు. ఎంత మాట్లాడగలిగిన వ్యక్తో అంత మౌనంగా ఉండగలరు. ఇన్ని విరుద్ధమైన విషయములు స్వామి హనుమయందు మాత్రమే కేంద్రీకృతమై ఉంటాయి. ఎంత వేగం కలిగిన వారో అంత ధ్యానదృష్టి కలిగిన వారు. ఒక పుస్తకాన్ని చదువుతున్నారనుకోండి, ఆయన పుస్తకాన్ని చదువుతున్నంతసేపు పుస్తకము ఆయనగా మారిపోతుంది.